దేశంలోనే అరుదైన వ్యాధితో 8 నెలల చిన్నారి బాధపడుతుంది. ప్రతి 10,000 మందిలో ఒకరికి వచ్చే స్పైనల్ మాస్కులర్ ఆట్రోఫీ అనే వ్యాధితో రాజమండ్రికి చెందిన పాప ఇబ్బంది పడుతుంది. తమ పాప బతకాలంటే 16 కోట్ల ఇంజెక్షన్ వేయించాలని, అందుకు తమ వద్ద డబ్బులు లేవని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. రకరకాల ఇబ్బందులతో ప్రజలు బాధపడుతూ ఉంటారు. కానీ తాజాగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రికి సంబంధించి ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. చిన్నారి పాపకి సంబంధించి కూడా ఎస్ఎంఏతో, అంటే ఏదైతే స్పైనల్ మస్కల్ ఆట్రోఫీ అనే చిన్న వ్యాధితో ఒక పాప బాధపడుతుంది. పాపది ఒక రేర్ జెనెటిక్ డిసార్డర్ అండి. దీన్ని స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ అంటారు. ఇది 10,000 మంది పిల్లల్లో ఒకళ్ళకి వస్తుందని చెప్పారండి. దీనివల్ల మజిల్ వీక్నెస్ అనేది ఉంటుంది పాపకి. క్రమేపీ దీనివల్ల మిగతా కండరాలు కూడా బలహీన పడతాయి. సో దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి జాల్జెన్స్మా 16 క్రోర్స్ ఇంజెక్షన్ అని చెప్పారండి. సో అది ఎంత త్వరగా పాపకు చేయిస్తే అంత బెటర్ రికవరీ అనేది ఉంటుందని చెప్పారు. దీనికి క్రౌడ్ ఫండ్ ఇంత అమౌంట్, మేము మిడిల్ క్లాస్ పీపుల్, ఇంత అమౌంట్ మేము అక్యుములేట్ చేయలేమంటే డాక్టర్ ఆల్రెడీ కొంతమంది ఎస్ఎంఏ పేరెంట్స్ ఇలా క్రౌడ్ ఫండింగ్ ద్వారా అమౌంట్ అనేది అక్యుములేట్ చేసుకొని వాళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు బెటర్ లైఫ్ లీడ్ చేస్తున్నారని చెప్పారండి. ప్రెజెంట్ ఎన్ని రోజులైంది ఇన్ఫెక్ట్ అయ్యి? పాప 4-5 మంత్ దాకా బాగుండేదండి. తర్వాత క్రమేపీ కాళ్ళు చేతులు ఆడించడం తగ్గించింది. సో దానివల్ల మాకు డౌట్ వచ్చి మేము ఇమీడియట్గా పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే ఒక 1 మంత్ ఫిజియోథెరపీ చేయించారు. అయినా ఇంప్రూవ్మెంట్ లేకపోతే మళ్ళీ వెళ్ళి మీట్ అయితే ఇది స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ జెనెటిక్ ప్రాబ్లం లాగా సస్పెక్ట్ చేసి జెనెటిక్ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేశారండి. సో ఆయన చెప్పారు దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి జీన్ థెరపీ ఇంజెక్షన్ అని చెప్పి. అంటే ఈ వ్యాధికి ఎంత కాస్ట్ అవుతుంది, దీన్ని రెక్టిఫై చేయడానికి ఎంత చొరవ తీసుకోబోతున్నారు? ఈరోజు ముఖ్యమంత్రిని కూడా కలిశారు. దీనికి కాస్ట్ వచ్చి 16 క్రోర్స్ అవుతుందండి మొత్తం. దీనికి మేము క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ ఇంపాక్ట్ గురులో కూడా మేము ఇనిషియేట్ చేశాము. చాలామంది ముందుకు వచ్చి డొనేట్ చేశారు. ఇంకా అమౌంట్ అనేది పెద్దది కాబట్టి ప్రతి ఒక్కరిని వచ్చి డొనేట్ చేయమని చెప్పి మేము అభ్యర్థిస్తున్నాము. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిశాము. ఆయన మా డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు, విన్నారు, పార్టీ సీఎం ఆఫీస్కి వచ్చి కన్సల్ట్ చేయమని చెప్పారండి. అంటే ఇప్పటికీ పాపకి ఈ డిసీజ్ వచ్చి 8 రోజులు అవుతుంది, దీనికి టైమ్ ఆఫ్ పీరియడ్ ఏమన్నా చెప్పారా? 8 రోజుల్లోపు చేయించాలని చెప్తున్నారు ఇంజెక్షన్. పాపకి మాకు ఐడెంటిఫై అయ్యే 8th మంత్లో తెలిసిందండి జెనెటిక్ రిపోర్టు. ఇది వితిన్ 2 మంత్స్ చేయిస్తే బెటర్ రిజల్ట్స్ అని చెప్పారు. సో వితిన్ 1 ఇయర్ రేపు ఆగస్ట్ లోపల చేయించాలని చెప్పారండి. సో మీరు ఏ విధంగా ఫండ్ రేజ్ చేయబోతున్నారు, దానికి సంబంధించి ఎటువంటి యాప్ని క్రియేట్ చేసినారు? మేము ఇంపాక్ట్ గురు అనే క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్నామండి. అది వచ్చేసి అన్ని ఫారెన్ డొనేషన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. వేరియస్ పేమెంట్ మోడ్స్ ఉంటాయి, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ప్లస్ యూపీఐ పేమెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారండి. సో అక్కడికి వెళ్తే మా పాప డీటెయిల్స్, మెడికల్ రిపోర్ట్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత డొనేషన్ చేయొచ్చండి. ఇప్పటివరకు ఎంతవరకు రీచ్ అయింది, ఇంకా ఎంత అవుతుంది? ఇప్పటివరకు మాకు ఆ లింక్ వెళ్తే ఎంతవరకు ఫండ్స్ రైజ్ అయినాయని మనకు క్లియర్గా తెలుస్తుందండి. అది 80G కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. దానిలో డొనేషన్ చేస్తే ఆ రిసీట్ మనం 80G కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. 80D. ఇప్పటివరకు 1.8 క్రోర్ ప్రైజ్ అయింది సార్. అది మాకు క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్ అలా కొన్ని ఫారెన్ డోనర్స్ కూడా డొనేట్ చేశారండి. సో ప్రభుత్వాన్ని మీరు ఏ రకంగా కోరుతా ఉన్నారు? చంద్రబాబును కలిశారు, గతంలో టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా కలిశారు. పల్లా శ్రీనివాసరావు గారు చాలా పెద్ద మనసుతో ఆయన అపీలింగ్ వీడియో ఇచ్చారండి. ఆయన వీడియో తర్వాత మాకు ఒక 15-20 లాక్స్ దాకా ఫండ్స్ రైజ్ అయినాయండి. సో ప్రధానంగా చూసుకుంటే ఈ పాపకి సంబంధించి సార్ చెప్పండి, అసలు ఈ డిసీజ్కి సంబంధించి ఎప్పుడు ఐడెంటిఫికేషన్ చేశారు? సో దీనికి సంబంధించి మీరు ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు? సో పాపకి మామూలుగా బోలా పడడం అందరు 4-5 మంత్ వరకు అందరు పిల్లలు ఉన్నట్టు ఉన్నదండి, కాళ్ళు పైకి లేపడని. తర్వాత కాళ్ళు పైకి లేపడం తగ్గించేసింది. సో మేము పీడియాట్రిక్ చూపిస్తే వాళ్ళేమో న్యూరోకి చూపించమని చెప్పారు. పీడియాట్రిక్ న్యూరోకి వాళ్ళు 1 మంత్ ఫిజియోథెరపీ చేయించిన తర్వాత కూడా స్టిల్ ఇంకా మాకు రాదట్లేదంటే ఇది సస్పెక్ట్ చేసి, ఇది ఎస్ఎంఏఎం అని సస్పెక్ట్ చేసి టెస్ట్ చేయించారండి. ఆ టెస్ట్ రావడానికి 1 మంత్ పట్టింది. టెస్ట్ వచ్చిన తర్వాత మేము బెంగళూరు నిమ్హాన్స్లో చూపించుకున్నాము. అక్కడ చూపిస్తే వాళ్ళేమో స్పెసిఫిక్గా ఎస్ఎంఏకి బెంగళూరు బాప్టిస్ట్ హాస్పిటల్లో చూస్తారు, డాక్టర్ యాన్ అగ్నిస్ మాథ్యూ అని. మీరు ఆవిడని కలవండి, స్పెసిఫిక్గా ఈ డిసీజ్కి వాళ్ళు ఒక టీం ఉంది, వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు అని చెప్పారు. మేము ఆవిడని కలిసామండి. పాపను చూసి పాపకి ఎస్ఎంఏ టైప్ 1, సో హై రిస్క్లో ఉంది. సో మీరు పాపకి ఎంత త్వరగా అయితే అంత త్వరగా జీన్ థెరపీ అని ఇవ్వాలి. జీన్ థెరపీ అంటే ఒక జాల్జెన్స్మా ఇంజెక్షన్. అది ఆ ఇంజెక్షన్ను యుఎస్ నోవార్టిస్ కంపెనీ వాళ్ళు తయారు చేశారండి. అది $2 మిలియన్ అక్కడ. ఇక్కడ మన ఇండియాలో వచ్చేవాడికి 16 కోట్లు. సో అది ఆ ఇంజెక్షన్ అనేది ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుని
ఆ హాస్పిటల్ ద్వారా పాపకి ఇంజెక్ట్ చేస్తారన్నారండి. కాకపోతే అంత అమౌంట్ అనేది మనం క్రౌడ్ ఫండింగ్ ద్వారా చేసుకోండి అని చెప్పారు. మేము మిడిల్ క్లాస్ పీపుల్ అండి, మేము అంత చేసుకోవాలంటే ఇట్లా క్రౌడ్ ఫండింగ్ ద్వారానే చాలామంది కొంతమంది వచ్చి చేసుకున్నారు, వాళ్ళ పిల్లలు బాగున్నారు, మీరు ట్రై చేయండి, పాపకి అంత అమౌంట్ చేస్తే తనకు మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పారు. మేము అప్పటి నుంచి క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఇంపాక్ట్ గురు అనే వెబ్సైట్ని రీచ్ అయ్యి వాళ్ళు అన్నీ వెరిఫై చేసిన తర్వాత పాపకు ఒక క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు. ఆ క్యాంపెయినింగ్ పరంగా చూసుకుని మేము మా తెలిసిన వాళ్ళందరికీ కూడా అందరికీ షేర్ చేసుకుని మేము చేస్తున్నాం సార్. ఈ వీడియో చూసిన ప్రతి ఒళ్ళు కూడా ఎన్జిఓస్ కానీ సిఎస్ఆర్ రిలేటెడ్ ఫండ్స్ కానీ ఏదైనా ఇచ్చి మా పాపను ఆదుకోమని కోరుకుంటున్నాం సార్. అంటే దీన్ని ఐడెంటిఫికేషన్ చేశారు బాబు పాపకి 6 మంత్స్, సో ఇప్పుడు బాబు పాప ఏజ్ ఎంత, ఎన్ని రోజుల్లోపు చేయాలని చెప్పి డాక్టర్స్ ప్రొజెక్షన్స్ పెట్టారు? పాపకు ఇప్పుడు 10th మంత్ కంప్లీట్ అయిందండి. సో ఇంకొక 2 మంత్స్లో చేయిస్తే, 1 ఇయర్ లోపల చేయిస్తే తనకి మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పారు. సో మేము మా సహశక్తులు అందుకనే 1 ఇయర్ లోపల వస్తే చేయడానికి ప్రయత్నిస్తున్నామండి. ఎంత త్వరగా చేస్తే అంత మంచిదండి, ఎందుకంటే తనలో డిటోరేషన్ స్టార్ట్ అవ్వకుండా ఆల్రెడీ పాపకి బైపాస్ మిషన్ పెట్టున్నాము. సో ఇంకా మనకి తన ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవడానికి మనం ఎంత త్వరగా అయితే అంత త్వరగా చేయమని చెప్పారు. అంటే ఈలోపు అంటే ఆ ఇంజెక్షన్ చేసేలోపు ఎటువంటి మెడిసిన్ యూజ్ చేయమన్నారు, ఎటువంటి మెడిసిన్ యూజ్ చేస్తాం? ప్రస్తుతం అయితే పాపకి నైట్ అంతా కూడా బైపాస్ మిషన్ పెడుతున్నాం అండి, ఆక్సిజన్ సపోర్ట్ ఉండేది. సో వేరే మెడిసిన్స్ అయితే ఏం లేవు తనకి ప్రస్తుతం. తనకి జనరల్గా అందరికీ ఇచ్చే మెడిసిన్స్ అవే ఉంటాయి తప్ప స్పెసిఫిక్గా ఏమి లేదు ఇప్పుడు ప్రజెంట్. తనకి ఏమైనా ఇంకా ఇబ్బంది ఏమైనా ఉంటే కనుక అప్పుడు డోస్ అప్పుడు ప్రిస్క్రైబ్ చేస్తానని చెప్పారు. అవి కూడా కొంచెం సిరప్స్ లాంటివి చెప్పారు, అవి ఇప్పుడు కాదు, తర్వాత పేషెంట్కి పేషెంట్ డిపెండ్ అయి ఉంటుంది, పాప సిచ్యువేషన్ బట్టి చెప్తాము అని అన్నారు. ఆ సిరప్స్ కూడా చాలా కాస్ట్ ఉంటాయండి. ఆ సిరప్ కూడా ఒకటి వచ్చి 6 లాక్స్ అండి, అది 1 మంత్ వస్తుంది, అది కూడా వాడాలని చెప్పి కొంతమంది చెప్పారు, మా పాపకైతే ఇంకా చెప్పలేదు. ఇది ఐడెంటిఫై చేసి దాదాపు 2 మంత్స్ అవుతుంది కదా. గత ప్రభుత్వం అంటే ఆల్రెడీ మీది గుంటూరుకి సంబంధించిన విషయాస్ ఉన్నాయి, సో అప్పుడు గుంటూరులోనే మంత్రి రజనీ ఉన్నారు, ఆమె ఏమైనా కలిసారు అప్పట్లో? మేము కరెక్ట్గా మాకు రిజల్ట్స్ వచ్చి పాప విషయం తెలిసేవాడికి అప్పుడే ఎలక్షన్స్ అవుతున్నాయండి. సో రిజల్ట్ వచ్చిందా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కొంచెం దాని తర్వాత ప్రమాణ స్వీకారాలు వాళ్ళంతా సాగ్రిగేట్ అయిన తర్వాత మేము స్టార్ట్ చేసామండి, అందరినీ కలుస్తున్నాము. కాకపోతే మాకు అమౌంట్ అనేది అక్యుములేట్ అవ్వట్లేదు, సో దాని గురించి మేము అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం. అందరినీ అయితే కలుస్తున్నామండి, ప్రయత్నిస్తున్నాం అందరినీ కూడా కలిసి. ఇప్పుడు సీఎంని కలిశారు కదా ఈరోజు, సీఎం ఎటువంటి భరోసా ఇచ్చారు, మీరు ఫండ్ రైజింగ్ ఇక్కడ నుంచి ఏం చేయబోతాం? మేము ఇప్పుడు ఏదైతే ఇంపాక్ట్ గురు ఉండదో అదే ఫండ్ రైజింగ్ అనేది ఇప్పుడు అందరికీ కూడా అందరికీ ఇస్తున్నామండి. మీలాటోళ్ళు ఎవరైతే ఇప్పుడు తెలిసిన అందరూ కూడా ఈ లింక్ తీసుకుని మనీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. సార్తో మాట్లాడినప్పుడు కూడా మేము ఏదో రకంగా చేస్తాము, మా సైడ్ నుంచి ఏమి చేస్తాము, మీరు ఫర్దర్గా మా వాళ్ళు కాల్ చేస్తారు మీకు అని చెప్పారు సార్. మా పిల్లలకు సంబంధించి ఒకరికే ఇటువంటి అరుదైన వ్యాధి ఉంటుంది, ఈ వ్యాధి నివారణకు సంబంధించి కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలు ఏదైతే ఈ ఇంజెక్షన్కి సంబంధించి దాదాపుగా 16 కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్పి డాక్టర్స్ చెప్తా ఉన్నారు. సో ఇటువంటి ఫండ్ని సామాన్య మధ్యతరగతి ప్రజలైతే పెట్టలేని పరిస్థితి ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దాతలు పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి కూడా ప్రీతం గాయత్రులు కోరుతా ఉన్నారు. ఓటు స్టూడియో.